Hi friends, welcome to my channel. Evaraina first time na channel ni chustunte please like, share, subscribe. Ee roju manamu swanji laanti cake ni intlone ela tayaru cheskovala chuddam. Only 3 ingredients tho cheskovali. Adi intlo unna padarthalatone. Dani kosam manam first 50-50 biscuit packet ni teeskunnanu. Ee biscuit packet ni baaga tunchesi mukkaluga vesanu. Baaga grind cheskovali. Metthari powder laaga grind chesanu. గ్రైండ్ చేసి ఒక బౌల్లోకి తీసుకున్నాను. తర్వాత షుగర్ని కూడా నేను ఒక బిస్కెట్ ప్యాకెట్కి 50 grams షుగర్ని తీసుకున్నాను. 50 grams షుగర్ ప్లస్ బిస్కెట్ పౌడర్ని బాగా కలిపి తర్వాత వచ్చేసి ఒక చిన్న గ్లాస్ వాటర్, ఆ మిశ్రమానికి తగ్గట్టు వాటర్ వేశాను. ఓన్లీ ఇంట్లో ఉన్న 3 ingredients మనము ఈ బిస్కెట్ కేక్ని చేసుకోవచ్చు. చాలా చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూడండి, వీడియో క్లిప్లో చూపిస్తున్నాను. ఇప్పుడు మనము రైస్ కుక్కర్ తీసుకొని రైస్ కుక్కర్కి ఆయిల్, నేనైతే ఓన్లీ 1 biscuit packet చేస్తున్నాను కాబట్టి రైస్ కుక్కర్కి ఆయిల్ పట్టించాను. మనం చేసే మిశ్రమం అంత వరకు ఆయిల్ అనేది అంటే చిత్రమంత వరకు ఆయిల్ని బాగా పట్టించిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకుని ఉన్న బిస్కెట్ అండ్ వాటర్, చక్కెర కలుపుకున్న మిశ్రమాన్ని రైస్ కుక్కర్లో వేయాలి. వేసిన తర్వాత అంతలోకే రైస్ కుక్కర్ని సిద్ధం చేసుకున్నాను. ఈ రైస్ కుక్కర్లోకి ఆల్రెడీ మనము రెడీ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని పెట్టేసి మూత పెట్టాలి. నేనైతే ఓన్లీ 1 biscuit packet కాబట్టి నాకు ఓన్లీ 15 minutes రెడీ అయిపోయింది. ఆటోమేటిక్గా అదే అయిపోతుంది, స్విచ్ ఆన్ చేశాను. 50 minutes నాకు కేక్, స్వాంజీ లాంటి కేక్ అనేది రెడీ అయిపోయింది. బేకరీలోకి వెళ్ళే టైంలోపు మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓన్లీ 3 ingredients, వాటర్ ప్లస్ షుగర్ అండ్ బిస్కెట్ ప్యాకెట్. ఇవి రకరకాల బిస్కెట్ ప్యాకెట్స్తో చేసుకోవచ్చు. నేనైతే అందుబాటులో 50-50 biscuit packet చేశాను. ఇప్పుడు 50 minutes అయిన తర్వాత మనం ఒక స్వాంజీ ఒక చెక్ చేస్తే బాగుంటుంది, చెక్ చేసుకున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.